పాపం పడగనీడ రెండవ భాగం అలాగే రాస్తానండి నాకు తెలీదు ఎప్పుడూ మేము ఆ విషయం గురించి మాట్లాడుకోలేదు రాజశేఖరం గారు సిగ్గుపడ్డారు ఇరవై ఏళ్ల యువకుని ముందు తన పెద్దరికం తేలిపోయినట్లయింది సమర్థించుకున్నట్లుగా అన్నారు నన్ను అపార్థం చేసుకోబోకు నాకు ఈ కులాల పట్టింపు అట్టే లేదు కులాలు పోవాలి అంతకుముందు మనుషుల్లో ఉన్న రాక్షసత్వం చచ్చిపోవాలి అది ఎట్లా చచ్చిపోవాలి అన్న విషయం మీద నా నమ్మకాలు నాకున్నాయి ఏ వర్గానికి ఆ వర్గం ముందు ఒకటి కావాలి ఒక ఉదాహరణ చెబుతాను చూడు బ్రాహ్మల్లోనే వైదికులు ఉన్నారు నియోగులున్నారు వీరశైవులు ఉన్నారు వీర వైష్ణవులు ఉన్నారు మాధువులు ఉన్నారు వీళ్లల్లో వీళ్లకు పంక్తి భోజనం లేదు పడకటింటి కలయిక లేదు ముందు ఈ వర్గం అంతా ఒకటి కావాలి అట్లాగే వైశ్యులు రాజులు కమ్మవారు కడజాతివారు ఏ వర్గానికి ఆ వర్గం ఒక సుసంఘటితమైన వ్యవస్థగా ముందు రూపొందాలి ఆ తర్వాత ఒక వ్యవస్థకు ఒక వర్గానికి మరొక వ్యవస్థకు మరొక వర్గానికి సంబంధ బాంధవ్యాలు కలుపుకోవాలి అట్లా కాక ఒక నియమితమైన పద్ధతి ద్వారా ఈ సంస్కరణ జరగకపోతే అది విప్లవానికి దారి తీస్తుంది అందుచేత నా తరానికి సంబంధించి ఇంతవరకు మా అమ్మాయిని బ్రాహ్మల్లో ఎవరికైనా ఇస్తాను అంతవరకు అడుగు వేస్తాను ఇక నా తర్వాత మీ హయాంలో ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యండి అట్లా ఒక్కొక్క అడుగే ముందుకు వేసుకుంటూ వెళ్తే మూడు నాలుగు తరాల్లో మీదనుకునే వర్ణ వర్ణ వర్గరహిత సమాజం ఏర్పడుతుంది అంతేకాని ఈ మధ్య ఎవరో మన శాసనసభలో అన్నారులే ప్రతి హరిజనుడికి విధిగా ఒక బ్రాహ్మణ ఇంటి ఆడపడుచునిచ్చి పెళ్లి చేయాలని అట్లా చేసుకున్న వాళ్లకు ప్రభుత్వం గెజిటెడ్ ఉద్యోగం ఇచ్చి ఎకరాల భూమి ఇవ్వాలని చట్టాలతో సంస్కారం కలుగుతుందా మీరు చెప్పింది నాకు నచ్చిందండి అన్నాడు నాగేశ్వరరావు అంతా విని విజయ మనసులో అనుకున్నది శ్యామసుందరం బ్రాహ్మణుడు కాకపోతే ఆమెకు సమాధానం దొరకలేదు మరొక విధంగా అనుకోవడానికి ఆమెకు మనస్కరించలేదు భోజనాల గదిలో నుంచి నాగేశ్వరరావు రాజశేఖరం గారు బయటకొచ్చారు ఇంకా వెళ్ళొస్తానండి అన్నాడు నాగేశ్వరరావు బూట్లు తొడుక్కుంటూ విజయ నవ్వుతూ అన్నది ఇంతా చేసి క్రెయిన్తో అవసరమే లేకపోయింది నిన్న విన్న సంతోషవార్త మీద గాలిలో తేలిపోతూ లేచారు వెన్నెల నిండుగా మత్తుగా ఉంది మనసులు బరువుగా తీయగా ఉన్నాయి గాలి హాయిగా చల్లగా వీస్తోంది సముద్రం వెర్రిగా వేదాంతిగా ఘోషిస్తోంది నాగేశ్వరరావును గేటు దాకా పంపించొస్తూ పక్కనే ఉన్న విజయ్తో అన్నారు రాజశేఖరం గారు నువ్వు కంగారు పడుకు తల్లి అంతా సవ్యంగానే జరుగుతుంది ప్లాట్ఫారం మీద సామాను దింపుకొని కంపార్ట్మెంట్ గేట్ దగ్గర నిలబడ్డ సుమలతను చూస్తూ అన్నాడు శ్యామసుందరం మరి నే వెళ్ళిరానా సుమలత రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది ఈ అభాగ్యురాల్ని మర్చిపోకండి కళ్ళల్లో నలక పడినట్లుంది తుడుచుకుంటూ జవాబిచ్చాడు శ్యామసుందరం భాగ్యులో అభాగ్యులో ఆ భావనే మీ మనసులోకి రానీయకండి నిజమే విధి చేసిన బొమ్మలం మనం అయినా మనం అనుకున్నాం కదా విధి చేతిలో ఆడుతున్నాం కదా ఆట ఆడినంతకాలం అంతా మనమే అనుకుందాం కాస్త ధైర్యము మనశ్శాంతి అయినా వస్తాయి సుమలత నిట్టూర్చింది మనశ్శాంతి అవును కడుపులో అగ్నిని దాచుకొని ఇంతకాలం గడిపాను ఇప్పుడు నాకు అదే కావాలి డిగ్రీ కన్నా అదే ముఖ్యం నాకు శ్యామసుందరం తన బ్యాగ్లో ఉన్న పుస్తకాన్ని ఒకదాన్ని తీసుకుని చేతి తీసుకున్నాడు రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు ఉన్న పుస్తకం సుమలతకు దాన్ని అందిస్తూ అన్నాడు నా మనసు కకా వికలంగా ఉన్నప్పుడు నేను ఈ పుస్తకం చదువుతూ ఉంటాను మీ కథ మీ ముఖత విన్న తర్వాత నాకన్నా మీకే దీంతో ఎక్కువ అవసరం ఉన్నట్లు అనిపిస్తోంది దయచేసి తీసుకోండి సుమలత కళ్ళు కృతజ్ఞతతో భారములై క్రిందికి కుంగిపోయాయి ఆమె చెయ్యి యాంత్రికంగా ఆ పుస్తకాన్ని స్వీకరించింది రైలు బయలుదేరడానికి కూత వేస్తున్నది అది మరీ చిన్న స్టేషన్ కావడం మూలాన దిగిన ఒకరిద్దరూ ఎప్పుడూ స్టేషన్ దాటి వెళ్ళిపోయారు మెల్లిగా నడుస్తున్న బండితో కలిసి తాను అడుగులేస్తున్నాడు శ్యామసుందరం ఎప్పుడు ఏ సమయంలో మీరు జ్ఞాపకం వచ్చినా నిస్సందేహంగా ఒక ఉత్తరం రాయండి అదిగో ఆ పుస్తకానికి వెనకట్ట మీదనే నా అడ్రస్ ఉంది మర్చిపోకండి మీ బాధను పంచుకునే వాళ్ళు ఉన్నానన్న సంగతి మర్చిపోకండి సుమలత శ్యామసుందరం కనిపించినంతసేపు రైలు కమ్మలను పట్టుకుని అలాగే నించుంది ఆ తర్వాత లోపలికి వచ్చి తన సీట్లో కూర్చుంది రైలు అనంతంగా కూ అనంతంగా పరుచుకున్న వెలుతురు మైదానంలో పరుగు పందెం నేర్చుకుంటోంది చైతన్యానికి చిహ్నమైన దానితో పోటీ చేసి సర్వ వెనక పడిపోతోంది రైలు స్టేషన్ మరీ కనుమరుగైపోతున్నది స్టేషన్ ప్లాట్ఫామ్ మీద బహుశా చంద్రుడిలా నిలబడ్డ శ్యామసుందరం అణువై కనిపిస్తున్నాడు సుందరం అలవాటు ప్రకారం కూలీల కోసం చుట్టుపక్కల చూశాడు మరొక చిన్న స్టేషన్ అన్న సంగతి గుర్తుకొచ్చి ఆ ప్రయత్నం విరమించుకొని సామాన్లన్నింటినీ తనే మోసుకుంటూ బయలుదేరాడు అక్కడ మామూలుగా ఉండే బళ్ళు కూడా కనిపించలేదు రోడ్డుకు అటు పక్కగా ఉన్న చింత చెట్టు కింద మాత్రం ఒక బక్కచెక్కిన బసవేశ్వరుడు నెమరివేస్తూ పడుకున్నాడు శ్యాంసుందరం మళ్ళీ స్టేషన్ లోపలికి వెళ్ళాడు స్టేషన్ మాస్టర్ ఎందుకో బయటికి రాబోతున్నాడు శ్యామసుందరానికి అతన్ని చూడగానే ఓ ఆలోచన కలిగింది తన సామాన్లు ఆయన గదిలో పెట్టుకుంటే తనిప్పుడు ఇంటికి వెళ్ళాలి అర్ధరాత్రి అయినా సరే ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో క్షమించండి ఈ సామాన్లు మీ గదిలో పెట్టుకోవచ్చా స్టేషన్ మాస్టర్ కళ్ళు చిక్కిలించి అతని వైపు చూశాడు ఆ చూపులోని ప్రశ్నను గమనించాడు శ్యామసుందరం ఈ పక్కనున్న కొండ మీదికి వెళ్ళాలండి ఇప్పుడే రైలు దిగాను బయట చూద్దామా ఏ బండి కనపడడం లేదు అంచేత ప్లీజ్ చాలా అవసరంలో ఉన్నాను నడివయస్సు దాటిన స్టేషన్ మాస్టర్ కళ్ళల్లో చిలిపితనం కనిపించింది గుబురు మీసాలను సర్దుకుంటూ అన్నాడాయన నాకేం అభ్యంతరం లేదు కృతజ్ఞు నుండి మాటలు ఇంకా పూర్తి చేయలేదు మళ్ళీ ఆయనే అన్నాడు అయితే మీ సామానును మాత్రం నేనేమీ భరోసా ఇవ్వలేను స్టేషన్ మాస్టర్ గొంతు కొంచెం బొంగురుగా ఉంది లోపల మనసులో భావన మెదిలినప్పుడల్లా పిల్లి కళ్ళు తమాషాగా మెరుస్తున్నాయి అప్పుడప్పుడే ఉదయిస్తున్న చంద్రుడి కాంతి ఆయన బట్టల మీద పడి చెవులకు పైగా ఉన్న నాలుగు వెంట్రుకలకు మరింత నల్లగా చూపిస్తోంది మిమ్మల్ని నా సామానుకు హామీ ఉండమనేంత అనాగరికుణ్ణి కాదు నేను స్టేషన్ మాస్టర్ కళ్ళల్లో చిలిపితనం మాయమైంది అనాగరికత కాదు నాయన నా జాగ్రత్తలో నేనుండడం మంచిది ఈ మధ్య ఓ దారిన పయ్యే దానయ్య ఇట్లాగే నా గదిలో సామాన్ పెట్టుకున్నాడు బళ్ళన్నీ చూసుకొని నేనేమో ఇంటికి వెళ్ళి పడుకున్నాను ఒంట్లో బాగా లేక మర్నాడు డ్యూటీలోకి వచ్చేసరికి అతగాడు ఆగమ్మ కాకిలా రవడం మొదలుపెట్టాడు వాళ్ళమ్మగారికి కని పట్టుకు వెళ్తున్న నాలుగు వీసెల గోంగూర మూట కనిపించలేదంటాడు నేనేం చేయను బాబు అందుకే ఆ విధవ గోంగూర మూటకు ఎందుకు ఎవడు కక్కుర్తి పడ్డాడో ఏమో నేను ఎంతగా తలబద్దలు కొట్టుకుని చెప్పినా వినడే నా మీద ఇంతలా రిపోర్టు ఇదేమన్నా స్టోర్ రూమా చెప్పు హామీలు ఉండటానికి ఎర్రని నిప్పు ముద్దలా ఉన్న చంద్రుడు పాలబుగ్గలా మారిపోవడం చూస్తున్న శ్యామసుందరం ఆయన వేసిన ప్రశ్నకు సమాధానంగా అన్నాడు నన్ను గురించి మీరేమీ ఆ సందేహం పెట్టుకోనక్కర్లేదు నేను మీరు హా నాకు మీరు హామీలు ఇవ్వొద్దు ఒకవేళ మీరు భయపడుతున్నదే నిజమై ఇక్కడున్న కొయ్యపెట్టెల్లో ఒక పెట్టె పోతుందనుకోండి స్టేషన్ మాస్టర్ యాంత్రికంగా పెట్టెల వైపు చూశాడు నాకు తెలియని ఆ దొంగను నేను అభినందిస్తాను అదేం స్టేషన్ మాస్టర్ అనుకోకుండానే ప్రశ్న వేశాడు అందులో ఉన్న పుస్తకాలు నాకు అక్కర్లేక కాదు అతగాడికి కూడా అవసరం అవుతాయి కదా అని చుట్ట కాల్చుకోవడానికి వెలిగించిన అగ్గిపుల్లా వెలుగేయిస్తుందిగా స్టేషన్ మాస్టర్ ఒక్కసారి యూనిఫామ్ సరిచేసుకున్నాడు సుందరం వైపు మెచ్చుకున్నట్లుగా చూశాడు మళ్ళీ అతడు చెప్పబోయేదాన్ని వినడానికి ఉద్యుక్తుడైనట్లుగా సావధానం వహించాడు ఇంత తిన కుడవా ఉండి పైక కుర్తి పడేవాళ్లకు మీరు క్షమించకండి లేక బాధకు తాళలేక దొంగతనం చేసేవాళ్లకు హింసించక క్షమించి వదిలేయండి అప్పుడు జోరుగా ఇద్దరు కూడా సమానులవుతారు అవుతారు ఆదర్శాలు గగన కుసుమాల నాయన అందుకున్నట్లే ఉంటాయి వాసన మురిపిస్తే మురిపిస్తూనే ఉంటుంది పళ్ళు పూలు లెక్క పెడుతూ వాటివైపు అవి అనిమేషులమై చూస్తుండగానే జీవితం పరిసమాప్తమవుతుంది అట్లా అని ఆదర్శాలను మనం వదిలేసుకుంటామా ఆదర్శాల పట్ల ఆకాశానికి ఎగరలేకపోయినా భూమి మీద నిలవగలుగుతాం వెన్నెల వర్షంలో తలారా స్నానం చేసిన ప్రకృతి తీరిగ్గా కూర్చుని సింగారం చేసుకుంటోంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ స్టేషన్ లోపలికి వెళ్ళి ఆ సామాన్లను ఒకచోట భద్రం చేసి మళ్ళీ బయటకు వచ్చారు దూరంగా రైల్వే స్టేషన్కు చేతివాటు దూరంలో స్టాఫ్ కనిపెట్టిన క్వార్టర్స్ కడిగిన ముత్యాల్లా కనిపిస్తున్నాయి ఎక్కడో ఓ పక్షి కువకువ ఇంతలో ఓ జంతువు ఇటు నుండి అటు దూకి పారిపోవడం స్టేషన్ మాస్టర్ ఉన్నట్లుండి అతన్ని అడిగాడు ఇంతకీ నీ పేరేమిటి నాయనా శామ్ సుందరం అండి ఆ మాట విని అతనికి కొంచెం దగ్గరగా వచ్చాడు స్టేషన్ మాస్టర్ ఎక్కడో నీ పేరు విన్నట్టుంది నాయనా అంటూ ఆలోచనకి అభినయించాడు జుట్టు లేని తల మీదకి అలవాటు కొద్దీ వేళ్ళు పోనిచ్చి సరిచేసుకున్నాడు కళ్ళజోడు తీసి తుడుచుకున్నాడు ఆ తర్వాత కొంచెం పెద్దగా ఉత్సాహంతో అన్నాడు ఇప్పటికీ జ్ఞాపకానికి వచ్చింది నీకే కదూ టెలిగ్రామ్ పంపించింది ఇక్కడ నుండి యూనివర్సిటీలో చదువుకుంటున్నావు నువ్వు అవునా పరీక్షలు కూడా ఏమో అయిపోయాయా సుందరం గాఢంగా నిట్టూర్చాడు అయిపోయాయండి నేను ఇక ఇంటికి వద్దాం అనుకుంటుండగానే ఈ ఘోర వార్త తెలిసింది ఉన్నట్లుండి బయలుదేరి వచ్చేసాను ఏం లాభం నాయన మీ అమ్మగారు పోయి కూడా అప్పుడే పదిహేను రోజులైందిగా సుందరం నెత్తిన ఎవరో మోదినట్లయింది ఏమిటి ఏమిటి మీరు అంటున్నది మా అమ్మగారు పోయి పదిహేను రోజులైందా పదిహేను రోజుల నిజం చెప్పండి ప్లీజ్ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేమిటి నాయనా నిన్నగాక మొన్న సాయంత్రం వచ్చారు మీ ఊరు నుండి వాళ్ళు నీకు ఈ టెలిగ్రామ్ ఇవ్వమన్నారు ఇచ్చాను వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకోవడంలో మీ అమ్మగారు పదిహేను రోజుల కిందటే పోయారని మీ నాన్నగారు ఎందుకో ఇప్పుడు నీకు టెలిగ్రామ్ ఇస్తున్నారని సరిగ్గా ఇంకో వారం రోజుల్లో పెళ్ళనగా పెళ్ళ ఎవరికి మీ నాన్నగారికినాయన సుందరం ఆ చివరి మాట వినగానే పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు పెళ్ళ మా నాన్నగారికి ఈ వయసులో మీకు తెలీదు మా నాన్నగారికి మా అమ్మగారి మీద ఉన్న ప్రేమ గౌరవము అభిమానము ఆమె ఆయనకు దేవత కన్నా ఎక్కువ తన ప్రాణాలకన్నా ఎక్కువ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా అవన్నీ నేను నమ్మను మా నాన్నగారు పెళ్లి చేసుకునేది అబద్ధం ఆ అబద్ధపు వార్తలాగానే మా అమ్మ చనిపోయింది అబద్ధం ఎవరో మేమంటే ఇష్టం లేని వాళ్ళు మీకు ఈ మాట చెప్పారు నవ్వుతూనే ఒక్కొక్క మాటను అతను జారవిడిచాడు నవ్వలేక అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్టేషన్ మాస్టర్ నింపాదిగా అన్నాడు పోనీలే నాయనా అది అబద్ధమైతే నాకు చాలా సంతోషమే సరే వెళ్ళిరా నీ సామాన్లు నావిగా చూసుకుంటాను శాం సుందరం నమస్కారం చేసి స్టేషన్కు బయటకొచ్చి పొలాలు కడ్డంబడి దగ్గరదోబ వెంబడి తన ఊరి వైపు నడవడం ప్రారంభించాడు ఆకాశంలో ఎగురుతున్న పక్షి ఒకటి అతనికి దగ్గరగా వచ్చి కొత్తవాడనుకొని తన మార్గాన తాను పోయింది కాళ్ళు కడ్డం పడబోయిన బురద కొయ్య ఒకటి తానే పక్కకు తప్పుకొని అతని పరధ్యానాన్ని చూసి తనలో తానే విస్తుపోయింది డొంక పక్కగా ఉన్న ఈతముళ్ళు అతని చేతుల్ని ముట్టుకు చూసి ఇంత స్పర్శారహితంగా ఉన్నాయేం అనుకుని ఈసడించుకున్నాయి పైన పరిగెడుతున్న చంద్రుడి కన్నా చల్లగా ఉన్న గాలి కన్నా గాలి కన్నా వేగంగా పోతున్న మనసుకన్నా తొందరగా నడుస్తూ పరిగెడుతున్నాడు శ్యాంసుందరం నాన్న అలా చేస్తాడా పూర్వజన్మ పుణ్యంలాగా అతని వెనక తెల్లని వెన్నెల పూర్వజన్మ పాపంలాగా అతని ముందు చెట్ల మధ్య చీకటి చారలు బడిబడిగా అడుగులు వేస్తూ అతను ఊళ్ళోకి ప్రవేశించాడు ఒకటి రెండు గ్రామసింహాలు మొరిగి దూరంగా తప్పుకున్నాయి అస్తమయమై రెండు ఘడియలు దాటకపోయినా నిద్రాదేవత మృత్యువులా రాజ్యం చేయటం కనిపిస్తూనే ఉంది శ్యాంసుందరం చెరువు దాటి దేవాలయం మలుపు తిరిగి కుడిపక్కనున్న పెంకుటుంటి ముందు ఆగాడు తలుపులు వేసి ఉన్నాయి ఎన్నడూ లేని అతనిలో ఏదో బెరుకు ప్రవేశించింది తననెవరో వెనక్కు లాగుతున్నట్లు అనిపిస్తోంది ఆ ఇంట్లో తనది అనుకున్న వస్తువు తనకు కా కాకుండా పోయినట్లయింది అంతరాంతరాలలో నుంచి ఉబుకుతున్న వేదనకు ప్రతిరూపంగా అమ్మా అంటూ పిలిచాడు సన్నగా తనను తాను నిగ్రహించుకుంటూ నాన్న అంటూ పిలిచాడు బిగ్గరగా ఎవరు లోపల నుంచి కంగుమన్న కంఠస్వరం మంచం మీద నుంచి వ్యక్తి క్రిందికి దిగిన శబ్దం అడుగులు దగ్గరవుతున్నట్లుగా కిర్రు చెప్పుల సవ్వడి మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి గప్పున పొగ వాసన కమ్ముకుంది ఒక చేతిలో లాంతరు రెండో చేతిలో ఓ పొడుగుపాటి కర్ర మోకాళ్లపైకి ఉన్న దోవతి యవ్వనం దాటిపోయిన చిహ్నంగా కొంచెంగా ముడతలు పడ్డ దవడలు ఎర్రని ఆరడుగుల రూపం నాన్న శాంసుంద్రంలో దుఃఖం కట్టలు తెంచుకుంది నువ్వా ఆయన కంఠస్వరంలో ఆశ్చర్యం కొండంత బాధ ఇసువంత భయం స్పష్టంగా కనిపించాయి తండ్రి అది నన్ను నిన్ను ఆనాదాన్ని చేసిపోయింది తండ్రి లాంతరు క్రింద పెట్టి కర్ర అవతల పెట్టి నోట్లో గుడ్డ కూక్కున్నాడాయన సుందరం తండ్రి పరిశ్వంగంలో పదేళ్ల పసిబాలుడే అయ్యాడు ఎన్నో ఏళ్ల నుంచి కూడుకున్న దుఃఖం వాహినిల మార్గం దొరికిందన్న ఉద్ధృతమైన సంతోషంలో వారిరువురిని ముంచి తేలుతూ ప్రవహిస్తోంది సన్నగా వెలుగుతున్న లాంతరు సనసన్నగా చూరు సందుల్లో చప్పులు చేస్తున్న పిచ్చుకలు ఉన్నట్లుండి లాంతర్ గుప్పమని వెలిగి ఆరిపోయింది శబ్దం చేస్తున్న పిచ్చుకల నిశ్శబ్దం ఒకరి దుఃఖంలో మరొకరు సేద తీర్చుకుంటున్న రూరిలో ఎవరూ కూడా చీకటి తమను ఆక్రమించుకున్నదని గుర్తించలేదు పొట్ల పాదు కింద పొడలు పొడలుగా వెన్నెల చీకటి గుహల మధ్య మత్తుగా కదులుతున్న ఊహల ప్రేత స్వరూపాలు శాంసుందరమే ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ అడిగాడు ఎట్లా చనిపోయింది నాన్న అంత చీకటిలోనూ ఆయన కళవళ పడ్డట్లుగా స్పష్టంగా తెలిసింది ఆయన సమాధానం చెప్పలేదు మళ్లీ రెట్టించి బాధ కంఠంలో కట్టుకోగా అడిగాడు అమ్మ ఎట్లా చనిపోయింది నాన్న ఈసారి ఆయనకు చెప్పక తప్పనిసరి అయింది ఆయనేదో అన్నాడు మాట స్పష్టంగా తెలియలేదు గొంతు సవరించుకుంటూ దగ్గాడు భరించలేనంత గుచ్చుకున్నంత హృదయపు అట్టడుగు పొరలో నుంచి మాట బయటికి పెగిలి వస్తున్నట్లు తండ్రి అన్నాడు ఆ మాటలోని మార్ధవానికి తీవ్రతకు శ్యామసుందరం చలించిపోయాడు ఈ పరిస్థితి వస్తుందని నాకేనాడో తెలుసు మూసి ఉంచిన గుప్పిటను ఒకనాడు తెరవక తప్పదనుకున్నాను అది అట్లా అవుతుందనుకోలేదు తండ్రి ఏం ఏ అంశాన్ని గూర్చి చర్చిస్తున్నాడో శ్యామసుందరానికి అర్థం కాలేదు అతని మెదడు అతలాకుతలమవుతోంది మళ్ళీ అడిగాడు అమ్మ నిజంగా చచ్చిపోయిందన్నా ఆత్మహత్య చేసుకుంది తండ్రి శ్యామసుందరానికి తెలివి తప్పుతున్నట్లయింది అమ్మ ఆత్మహత్య చేసుకుందా ఆత్మహత్య అవును బాబు ఇంతవరకు ఈ సంగతి నాకు తప్ప మరో ప్రాణికి తెలీదు నీకు చెప్పవలసిన విధి ఉంది కాబట్టి చెప్పక తప్పలేదు నువ్వు బాధపడతావని తెలుసు కానీ మాట సగంలోనే అందుకున్నాడు శ్యాంసుందరం చెప్పండి ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తన తండ్రి ఏమైనా చెప్తాడేమో అని శ్యాంసుందరం చెవులు దూరబెట్టుకున్నాడు కానీ ఆయన దగ్గర నుంచి జవాబు రాలేదు ఆయన మెల్లిగా లేచి లోపలికి నడిచాడు ఆ చీకట్లోనే తడుముకుంటూ తండ్రిని అనుసరించాడు శ్యామసుందరం ఆయన పడకగదిలోకి వెళ్ళాడు అడుగు ముందుకు వేయబోయి తలకు గడప కొట్టుకొని అమ్మా అన్న బాధతో మూలిగాడు శ్యామం తల బొప్పి కట్టింది గదిలో నుంచి తండ్రి ఏడుస్తున్న శబ్దం వినిపించింది మెల్లగా నడిచి తండ్రిని సమీపించాడు అతను ఆయన కుర్చీలో కూర్చొని తల పట్టుకుని ఏడుస్తున్నాడు శ్యామానికి తండ్రి మీద అమితమైన జాలి కలిగింది మృదువుగా తండ్రి భుజం మీద చేయి వేసి నాన్నా అన్నాడు కొద్ది నిమిషాల్లో ఆయన తనను తాను సంభాళించుకున్నాడు శ్వాస భారంగా వస్తున్నది కుర్చీలో నుంచి నిదానంగా లేచి అగ్గిపెట్టె వెదికి ఓ పుల్ల వెలిగించి దాంతోనే లాంతర్ వెలిగించాలని యత్నించాడు ఆ మసక మసక వెలుతురులో శాంసుందరం ముఖం భయాలతో అనుమానాలతో బాధతో కళా విహీనమై కనిపిస్తోంది లాంతరు వెలుగులేదు అగ్గిపుల్ల ఆరిపోయింది లాంతరు గ్లాస్ తీసి కొడిగట్టిన బత్తిని సరిచేసి వెలిగించాడు దైవోపహతుని కంటిలోని ఆవేదనలా ఉంది ఎర్రని లాంతరు వెలుగు ఒక్క క్షణం మిలమిలలాడి శిథిలమైన అనుభవాల స్మృతిలా క్షీణించిపోయింది ఆ వెలుగు కిరస్నాయి లేనట్లుంది నాన్న నిశ్శబ్దానికి మెలకువ రాకుండా అన్నాడు శ్యాంసుందరం నాన్న పళ్ళు బిగించి తనలో తాను కసిగా అనుకున్నాడు కూచుని ఉన్నవాడల్లా లేచి పందిరి మంచం వైపు నడిచాడు పందిరి మంచం కింద ఉన్న కావిడి పెట్టె తెరిచి ఏదో పైకి తీశాడు జారిపోతుందేమో అన్నట్లు గట్టిగా పట్టుకుని కొడుకు దగ్గరికి వచ్చాడాయన అగ్గిపుల్ల ఒకటి వెలిగించి చూడు దీన్ని అన్నాడు కసిగా ఆ అగ్గిపుల్ల కాంతిలో ఆయన ముఖం నల్లగా చెమటపట్టి వికృతంగా కనిపిస్తోంది తండ్రిని ఒకసారి చూసి ఆయన తన చేతిలో ప పెట్టిన ఫోటో వంక చూశాడు శ్యామసుందరం అగ్గిపుల్ల ఆరిపోయింది బాగా నలిగిపోయిన ఫోటో అందులోని వ్యక్తుల్ని సరిగ్గా చూడలేకపోయాడు శ్యామసుందరం అయినా జరగరానిదేదో జరిగిపోయినట్లు వినరానిదేదో తానో వినబోతున్నట్లు గ్రహించాడు ఇరవై సంవత్సరాలు అర్ధ ప్రాణాలు స్వాధీనం చేశాను మీ అమ్మకు దాని ముందు నాకు రహస్యాలు లేవు నాయందు దాని నూరేళ్ల జీవితము రహస్యమైపోయింది ఆయన గొంతులో ఏదో అడ్డుపడినట్లయింది మాటలు పెగల్లేదు అమ్మ ఏం చేసిందాన్నా దయనీయంగా అడిగాడు ఏం చేసిందని చెప్పమన్నావురా ఆ ఫోటోలో వ్యక్తి ఎవరో నేనెరుగను పెళ్ళినాడు మా అమ్మ పెట్టిన పట్టుచీరలో దాన్ని దాచుకుంది ఒకరోజు కాదు తండ్రి ఇరవై ఏళ్ళు మొన్న అమావాస్య వెళ్ళిన పాడ్యమినాడు నా కంటబడింది ఎవరని అడిగాను మా అన్నయ్య అంది నీకు మేనమామలు ఎవరైనా ఉన్నారేమో తెలుసునా లేరు వినబడి వినపడకుండా జవాబిచ్చాడు శ్యామం అతని గొంతు పూడుకుపోయింది ఆ అన్నయ్య ఎవరో చెప్పమన్నాను మీరు ఎరుగరు లేండి అని వెళ్ళిపోయింది ఆ రాత్రి మళ్ళీ రెట్టించాను అదే జవాబు ఆడవాళ్ళు అబద్ధం చెబితే అతికినట్లుందన్ అతికినట్లు ఉంటుందంటారు నన్ను రెట్టించిందే కానీ అలాంటి అబద్ధం చెప్పినా నా మనసుకు శాంతి లభించేది అనుమానాలు బాధలు లేకుండా ఈ జీవితం వెళ్ళబుచ్చేవాణ్ణి ప్రశాంతంగా బ్రతికే రాత నా మొహాన లేదు పాపపుణ్యాలు దైవానికే తెలుసు కానీ ఆ వ్యక్తి పోలికలన్నీ నీలో చూస్తూ శంకించకుండా ఉండలేను నేను మనిషిని దూరాన తీతూ పిట్ట వికృతంగా కూసింది ఊరి బయట పొలాల్లోంచి నక్కల ఏడ్పులు వినిపిస్తున్నాయి శ్యామసుందరం ఒక్కసారి మళ్ళీ ఆ ఫోటోను చూశాడు నలిగిన మడతల మధ్య గుండ్రని ముఖం చిన్న కళ్ళు ఫ్రెంచ్ కట్ మీసం చెవుల మీదికి పడుతున్న ఉంగరాల జుత్తు అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి పరిశీలించి చూశాడు సుందరం ఆ వ్యక్తికి తనకు పోలికలున్నాయా కరుముక్కు తీరు ముక్కుకు పక్కగా మీసానికి కొంచెం పైగా నువ్వు బద్దంతా పుట్టుమచ్చ సుందరానికి చప్పున గుర్తొచ్చింది తన తల్లి ఎప్పుడూ క్రింది పెదవనే ముద్దు పెట్టుకునేది నాన్న అనుమానం నిరాధారం కాదు అనుకున్నాడు గదిలో చీకటి కరిగిపోయింది ఒక చేత్తో లాంతర్ పట్టుకుని శామసుందరం వైపు చూస్తున్నాడు అతని తండ్రి నిజాన్ని దాచలేక ప్రాణం తీసుకుంది మీ అమ్మ తండ్రి వైపు దీనంగా చూశాడు శ్యామసుందరం పతివ్రత అంటూ దాన్ని లోకం మెచ్చుకుంటూ ఉంటే నవ్వలేక ఏడ్చాను నా కొడుకు కాని వాడి చేత నా భార్యగా లోకం పరిగణిస్తున్న దానికి తలకొరివి పెట్టించలేక ఆ పని నేనే చేశాను వేదన భరించలేక నాన్న అన్నాడు శ్యామసుందరం దీనాతి దీనంగా కడుపును పుడితేనే కాదురా మమకారం ఉండేది శ్యామం స్థితిని చూసి ఆయన కరిగిపోయారు నీకు అన్యాయం చెయ్యను బాబు అన్నారాయన మళ్ళీ తన తల్లి పతిత ఈ ఊహ శ్యాంసుందరం గుండెల్లో ఆరని మంట రంపపు కోతగా అతని హృదయాన్ని ముక్కలు చేసేస్తోంది నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ చీకటి చీలికల మధ్యగా విషం లాంటి మాటలు అతని చెవిలో ప్రవేశించి మనస్సును ఆక్రమించుకుంటూ ఉన్నాయి అబ్బాయిని పిలిపించలేదేం అన్నారు నలుగురు పరీక్షల సాకు చెప్పి నోళ్లు మూయించాను కానీ భగవంతుడి కళ్ళు మూయలేరు మీరు శాంసుందర హృదయం తన తల్లి పతితానే భావనపై తిరగబడుతూ ఉంది అమ్మ తప్పు చెయ్యదు పిచ్చివాడా ఆమె నీకు అమ్మ నాకు భార్య కూడా ప్రాణంలో ప్రాణంగా చూసుకున్నాన్రా విషయం తెలిసాక కూడా నీలాగే ఆమె తప్పు చెయ్యదని మనసుకి నచ్చ చెప్పుకోవాలని చూశాను లాభం లేదు ఆత్మవంచనలో శాంతి లేదు ఆయన పెదవి విరిచాడు ఆ మాటే నేను అంటున్నాను అసహాయత కోపంగా మారి శ్యాంసుందరం విసురుగా అన్నాడు ఏ మాట నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఆత్మవంచనే అని వంశం కోసం వంచన కాదు శ్యామం మరీ మాట్లాడలేదు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి భోజనం ఎప్పుడు చేసావో ఏమో పద అన్నం గాని కడుపు నిండిపోయింది శ్యాంసుందరం అన్నమాట విని కూడా ఏమీ సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళి అప్పుడే తోడుపెట్టిన పాలల్లోంచి ఇన్ని గ్లాసులోకి తీసుకొచ్చాడు ఇదిగో ఈ పాల్ తాగు ఇంతకు మునిపే తోడు పెట్టాను అక్కర్లేదు శాంసుంద్రానికి ఆపుకున్నా ఆగకుండా దుఃఖం వస్తోంది తాగరా నా మాట విను నాకు ఎవరి మీద కక్ష లేదు ఈ సంగతులన్నీ నీకు చెప్పి నీ మనసు బాధ పెట్టాలని నాకు లేదు వాడివి నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకున్నాను కడుపున కంటేనే నా ప్రేమ నిన్ను మనిషిని చేసిన వాడిని నా మీద నువ్వు ఇట్లా కోపగిస్తావనుకోలేదు కోపం కాదు ఆరని మంట ఇది అవును నేను అర్థం చేసుకోగలను ఈ మంటలో మాడిపోతున్న జీవన పుష్పమే మళ్ళీ వికసించాలి కుళ్ళుతో మోసంతో రోగాలతో భయాలతో అసహ్యంగా కనిపించే ఈ జీవన వైతరునికి వంతెన వేసుకోవాలి అంతేగాని బాధపడి చేసేదేమిటి తాగు ఈ పాలు తాగు నా మాట విను నువ్వు నా బిడ్డవు కాదన్న భావన నాకు లేదు అయితే నిజాన్ని దాచలేక నిన్ను బాధపెట్టాను నన్ను క్షమించు ఈ పాలు తాగు ఆ చివరి మాటతో శ్యాంసుందరం కళవళపడిపోయాడు మమత మానవత్వము అంతకు మించిన కర్తవ్య బంధము ఉవ్వెత్తున లేచి అతని భావవిసుని చేసివైచినాయి అతను ఒక్కసారిగా మరొక ఆలోచన లేకుండా వంగి తన తండ్రి ప్రాణాలు రెండు తన తండ్రి పాదాలు రెండు పట్టుకున్నాడు కన్నీళ్లతో ఆయన పాదాలను క్షాళనం చేస్తున్నాడు అలా అనకండి నాన్న మీరు అమ్మను పోగొట్టుకున్నవాణ్ణి నాన్నను కూడా పోగొట్టుకోలేను ఆ ప్రేమకు దూరం కాలేను నన్ను కాదనకండి మీ ఆస్తి నాకొద్దు మీరు కావాలి ఈ ఇల్లు నాది ఈ ఇంటిని మరొకరికి దత్తం చేయకండి జానకి రామయ్య శ్యామసుందరాన్ని అక్కను చేర్చుకున్నాడు ఆధారంగా అతని చెంపలను సవరించాడు ఈ పాలు తాగుముందు అన్నాడు శ్యాంసుందరం లేదు రుచి తరిగిన పాలను మరొక ఆలోచన లేకుండా తాగేశాడు అతను పాలు తాగిన తర్వాత ఆ గ్లాస్ అందుకొని టేబుల్ మీద పెడుతూ అన్నాడు జానకి రామయ్య ఈ ఇల్లు నీది అవునా అవును ఈ ఇంట్లో మీ అమ్మ ఇరవై సంవత్సరాలకు పైగా కాపురం చేసింది కదూ సుందరం మాట్లాడలేదు అందుకనే ఈ ఇంటిని పాతికెకరాల పల్లపు చేను నీకు రాసేసాను నేను సంపాదించిన డబ్బు అని అది పెట్టుకున్న నగలు అన్నీ నీవే అందులో నాకేమి వద్దు మళ్ళీ ఓ కొత్త జీవితం ప్రారంభిస్తాను నేను నువ్వు ప్రారంభించు పరాయి కంటివాడికి మాత్రం నీ నామధ్య ఉన్న అంతరం తెలియకూడదు తెలిసిందా శ్యామసుందరం మొదట్లో నిశ్చలంగా తండ్రి వైపు చూశాడు ఆయన కళ్ళు గంభీరంగా ఆలోచన సమన్వితాలుగా ఉన్నాయి మెల్లగా అడిగాడు మీ నిశ్చయం మారదా జానకి రామయ్య సీమితపడినట్లుగా కనిపిస్తున్నాడు ఆయన కంఠంలో కూడా ఓ నిర్ణయం ధ్వనిస్తోంది ఈ జీవితంలో రెండుసార్లు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకున్నాను మొదటిసారి మీ అమ్మను పెళ్లి చేసుకునేటప్పుడు రెండవసారి ఇప్పుడు శ్యామసుందరం కళ్ళల్లో ఏ భావాలు కనిపించడం లేదు అతని ముఖం కూడా తుఫాన్ వెలిసిన తర్వాత సముద్రంలా కదలిక లేకుండా ఉంది సరే అయితే నాకు మీ ఆస్తి అక్కర్లేదు అమ్మ ఆత్మ క్షోభించకుండా ఉండగల కోసం ఏం చేయగలనా అన్నదే నా ప్రశ్న మీరు ఊహించుకున్న నరకమంతా తప్పు అని ఒకనాడు మీరే తెలుసుకుంటారు తెలుసుకున్న రోజున మాత్రం నేను తిరిగి రావడమే జరిగితే తలుపులు మాత్రం ఊహించకండి వస్తాను వంగి పాదాభివందనం చేసి గడపావతలకు అడుగు వేశాడు జానకి రామయ్యకు అణువణువున విపరీతమైన బాధ కలిగింది తను పొరబడుతున్నాడేమో వీడు తన కొడుకేనేమో చేజేతురావాణ్ణి దూరం చేసుకుంటున్నాడు ఆగు శ్యాంసుందరం ఆగి అడుగు కదల్చకుండా తల వెనకకు తిప్పి జానకి రామయ్య వైపు చూశాడు అంబుల పొదిలో నుంచి బాణం తీసి మంత్రించి శత్రువు మీద ప్రయోగించబోయే వ్యక్తిలా కనిపించాడు ఆయన అతని కళ్లకు నేను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాను శ్యాంసుందరం పేలవంగా నవ్వాడు అవును విన్నాను అన్నాడు తొట్టుపాటు లేకుండా నీకేం బాధ కలగడం లేదా బాధపడవలసింది మీరు నేను కాదు అర్థమయ్యేట్లు మాట్లాడు అర్థం కాకపోవడానికి ఇది అమ్మ మీద వేసిన అపనింద కాదు మళ్ళీ తీగలాగుతున్నావు అవును డొంక మరొకసారి కదిలితేనన్నా మీకు మార్గం తెలుస్తుందేమోనని అసలు విషయం తప్పిస్తున్నావు అవును మిమ్మల్ని రుజుమార్గంలోకి రప్పిద్దామని ఎందుకనట పెళ్ళి మానిపించటానికి అది అసభవం శ్యామో శ్యామో తనను చిన్నప్పుడు పిలిచే పిలుపది తన తండ్రి హృదయం అర్థమవుతోందా మళ్ళీ జానకి రామయ్య గారి మాట వినిపించింది తాంబూలాలు పుచ్చుకున్నారు తాళి కూడా కడతారు దానికేం ఒక చోట తగిన తాడు మరొక చోట ముడిపడుతుంది జానకి రామయ్యకు అతన్ని ఇంకా ఇంకా మాట్లాడించాలనిపిస్తోంది ఆ మాటలు వింటుంటే ఆయనకు కోపం రావడం లేదు మాట్లాడుతున్న శ్యాంసుందరం తన ఇంట్లో ఉండిపోతే చాలుననిపిస్తోంది హృదయంలో ఒక మూల మరొక మూల నుంచి భార్య తనను మోసగించిన విషయం భారచిత్తుణ్ణి చేస్తోంది పోనీ మీ పిన్నిని చూడాలనేనా అనిపించటం లేదా నీకు పిన్నెవరు అదే జానకి రామయ్య మాట పూర్తి చేయలేదు లోపల ఏదో జంకు మా అమ్మ స్థానం ఈ ఇంట్లో మరెవ్వరికి రాదు అట్లా తీసుకోగలిగిన వ్యక్తి వచ్చినప్పుడు నా అంతటా నేనే వచ్చి చూస్తాను జానకి రామయ్య చుట్ట వెలిగించుకోబోయి ఆగిపోయారు తాంబూలాలు పుచ్చుకున్నానని చెప్పాను మర్చిపోయినావా తాంబూలాలేగా పుచ్చుకున్నది తలంబ్రాల దాకా రానియండి శాంసుందరం మళ్ళీ ఓ అడుగు ముందుకు వేశాడు జానకి రామయ్యకు మనసులో ఏదో భయం ప్రవేశించింది తీరా లగ్నానికి వచ్చి నువ్వు ఉండకుండా పోయావంటే అందరూ ఏమనుకుంటారు శాంసుందరం రెట్టించాడు ఏమనుకుంటారు నీకు పెళ్ళి ఇష్టం లేదనుకుంటారు మీ పెళ్ళికి నా ఇష్టంతో సంబంధం ఏమిటి మన ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయని కథలల్లుతారు వచ్చిన మాట అబద్ధం కాదుగా అయినా మీరల్లిన కథ కన్నా మంచి కథ అల్లగలరా వాళ్ళు జానకి రామయ్యకి ఏమనడానికి తోచలేదు సుందరాన్ని చూస్తే ఆయనకు భయం వేస్తోంది తన మనస్సు హృదయం ఆత్మ అన్నీ రెండుగా విభాగింపబడి ఒక భాగం తనుగా మరొక భాగం అతనుగా మారి బాధించుకుంటున్నట్లు అనిపిస్తోంది చివరికి మౌనాన్ని భరించలేక చుట్టకున్న చుట్టను వేళ్లసందున పెట్టుకొని అన్నాడు బ్రతిమాలకుంటున్నాను ఈ వివాహం అయిందాక ఉండలేవా శాంసుందరానికి ఆయన్ని చూస్తుంటే జాలి కలుగుతోంది తప్పకుండా ఉంటాను ఒక షరతు మీద జానకి రామయ్యకు అతను తన ముందు నిలిచిన న్యాయాధికారులా కనిపిస్తున్నాడు ఒక్కొక్క అక్షరాన్ని వత్తి పలుకుతూ అడిగాడు ఏమిటది ఏ కారణం చేతనైనా ఈ వివాహం ఆగిపోతే మీరు మళ్ళీ ఆ ప్రయత్నం చేయకుండా ఆగిపోతారా జానకి రామయ్య నిట్టూర్చాడు అతని తల మీద నుంచి పెద్ద బరువునొకదాన్ని తీసివేసినట్లయింది అట్లాగే తప్పకుండాను శాంసుందరం వాకిల్ తలుపు పట్టుకుని నిల్చున్నవాడల్లా ఒక తలుపు లోపలకు వేసి స్వరం తగ్గించి ప్రేమగా అన్నాడు అయితే సరే ఉంటాను ముహూర్తం ఎప్పుడు నిర్ణయించుకున్నారు రేపు లేదు ఎల్లుండి అందాక నువ్వు ఇంట్లోనే ఉండు నా గౌరవాన్ని కాపాడు సుందరానికి అంతటి విషాదంలోనూ చివరి మాట వినేసరికి చిరునవ్వు వచ్చింది మీ గౌరవం నాది కాదా నాన్న అయితే లోపలికి పద శ్యాంసుందరం జవాబు చెప్పలేదు అక్కడే ఒక క్షణం నుంచుని తల ఊపి లోపలికి నడిచాడు జానకి రామయ్యకు ఏదో ఘనకార్యం చేసినంత సంతోషం కలిగింది వాకిలి తలుపులు మూసి గడియపెట్టి మరలా మంచం మీదకొచ్చి కూర్చున్నాడు శాంసుందరం హాల్లో ఉన్న నవారు మంచం వాల్చుకొని పడుకోవడం కనిపించింది అక్కడి నుంచి అన్నాడు గదిలో దిండు జంబుకాన ఉన్నాయి తీసుకొచ్చి వేసుకోలేకపోయినావా అక్కర్లేదు మీరు పడుకోండి జానకి రామయ్య శాంసుందరాన్ని మళ్ళీ పలకరించడానికి సాహసించలేదు ఆలోచనల్లోనే అతనికి కొనుకు పట్టింది శాంసుంద్రానికి నిద్ర రావడం లేదు అతనిలో రహస్య సిద్ధాంతాలు వర్తలం అవుతున్నాయి తను ఆనర్స్ క్లాస్లో చదివిన హామ్లెట్ నాటకం గుర్తుకొచ్చింది గెంట్ రూడ్ లాలనతో రక్త మాంసాల తీవ్రతకు లోబడి కట్టుకున్న వాణినే కాదని తానే అతని హత్య చేసి హత్య చేసిన పాప పంకిలం ఇంకా ఆరిపోకుండగానే మరిదిని మళ్ళీ మెడకు కట్టుకుంది తన తల్లికి గెట్ ట్రూడ్కు పోలికలున్నాయా లేవు గెట్ టూర్ తప్పు చేసింది ఆ తప్పును బహిరంగంగా మెడలో కట్టుకుని ఊరేగింది చివరికి ఆ తప్పుకే తాను బలి అయిపోయింది తనమ్మ తప్పు చేసి ఉండదు చేయని నేరం తన నెత్తిన మోపబడేసరికి ఆమెకు సర్వ రక్తనాళాలు స్తంభించినట్లయి ఉంటుంది తన జీవన వర్తనము తాను నమ్మిన ధర్మము అన్నీ ఒక దుష్ట క్షణాన వాడి చేతనే ఈసరింపబడినందువల్ల పెళ్ళు బిక్కిన నిరాశతో కన్న ప్రేమను కూడా కాదనుకొని జీవితాన్ని బుగ్గి ఉంటుంది శాంసుంద్రానికి ఎవరో తనను బాబు అని పిలుస్తున్నట్లు అనిపించింది వడలెల్లా కళ్ళు చేసుకొని అతను తనను ఆవరించుకున్న అంధకారంలోకి చూశాడు లీలగా తెల్లని రూపం ఒకటి కనిపిస్తోంది మొహాన బొట్టు ఎర్రని మంటలా మండుతున్నది మెడలోని మంగళసూత్రం దేవతా సర్పంలా బుసలు కొడుతున్నది నల్లని సోగకళ్ళు రెండు నీటి నీటిచలములే అయినాయి ఆ స్త్రీ రూపం గాలిలో తేలిపోతూ అతనికి ఏదో చెబుతున్నట్లు అనిపిస్తోంది కళ్ళు తెరిచినా మూసినా అమ్మ రూపమే కనిపిస్తున్నది ఒక్కోసారి జాలిగా మరోసారి వేదనామూర్తిగా మరోసారి ప్రేమగా ఇంకొకసారి కోపంగా వేయి రూపాలతో వేయి భావాలతో కనిపిస్తోంది జానకి రామయ్య నిశ్చలంగా గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు తండ్రి బిడ్డల సంబంధము భార్యాభర్తల సంబంధము మానవుడు ఏర్పరచుకున్నవేనా లేక అవి స్వ స్వతసిద్ధాలా భర్త భార్యను విసర్జిస్తున్నాడు కొడుకు తండ్రిని కాదంటున్నాడు ఈ బంధాలు అనుబంధాలు ఏమవుతున్నట్లు మానవుడు గిరిగిచ్చిన ఈ వలయం కన్నా చెరిగిపోనిది చెరపరానిది అయినా మరొకటి ఏదో స్త్రీని పురుషుణ్ణి తల్లిని కొడుకును తండ్రిని కలిపి ఉంచుతున్నది ఏమిటది శ్యామసుందరం కణతలు నొక్కున్నాడు తలలోంచి పొగలొస్తున్నట్లున్నాయి అతనికి నిద్ర రావడం లేదు అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి జీవితం అతనికి సైతాన్ రతికేళ్ళు సలిపే రాక్షస మందిరంలా అనిపిస్తోంది తాగుబోతు కళ్ళకాంతి లాంటి ఉదయ సూర్యుని కాంతి లోకాన్ని ఎర్రని పాపవంకిలంలో ముంచుతూ ఉంది చీకటి గదిలో పక్షపాతంతో పాలిపోయిన రోగిలా ఉన్న చంద్రుడు ఒంటరిగా మబ్బు దుప్పట్లు ముసుగు పెట్టుకుని లోపల కుమిలిపోతున్నాడు అదుపులేని మగబిడ్డని ఆగడంలో ఉన్న ఉదయ పవనం లల్లాయి పాడుకుంటూ లేకుండా భూమి మీద స్వేచ్ఛావర్తనం చేస్తోంది లోకం మేల్కోకముందే వాకిట్లో కల్లాపి చల్లి ముగ్గు వేసి గృహాంతర్భాగానికి వెళ్ళబోతున్న ఒక ఇల్లాలు పొరిగింటి ముందు గుర్రబ్బండి ఆగడం చూసి నిల్చుండిపోయింది కుడికాలు కింద మోపి సుమలత బండి దిగింది ఓ క్షణం ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూసి నువ్వు సుమలతవు కాదుటే ఓ సినీ ఎంత మారిపోయావు చప్పున గుర్తించ గుర్తించలేకపోయాను సుమి అంటూ మునివేలుతో గడ్డం నొక్కుంది సుమలత ఆమె వైపు చూసి మందహాసం చేసింది సామాన్లు లోపలికి తీసుకురాని బండివాడితో చెప్పి ఇంట్లోకి దారి తీసింది సుమలత అప్పుడే శయ్యాగృహం విడిచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ వాకిట్లోకి వచ్చిన ప్రౌడ సుమలతను చూసి కళ్ళు చికిలించి ఎంత అందంగా ఉందో అనుకున్నది నేను అట్లాగే ఉండేదాన్ని పెళ్లికి ముందు నలిగిపోయిన చీర వైపు చూసుకుంటూ మనసుకు సమాధానపరుచుకుంది మళ్ళీ చుట్టుపక్కల అమ్మలక్కల మాటలు సుమలతకు వినిపిస్తూనే ఉన్నాయి ఎవరు మన మహాలక్ష్మమ్మ కూతురు కాదుటే ఆ బండి దిగిన పిల్ల ఏం చదువులో పెళ్ళి పెటాకులు లేకుండా పెళ్ళవుతే ఈ సరికి పిల్లల కోడిలా ఉండాల్సింది కాదటే ఏమిటో పాపం తల్లి చూద్దామా మంచాన పడి ఉంది మేనమామ చూద్దామా మనకెందుకులేమ్మా సంగతి సుమలత బండివాడికి డబ్బిచ్చి పంపేసింది ఇరుగు పొరుగు అనుకుంటున్న మాటలు చెవిన పడుతూ ఉన్నాయి మెల్లగా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఊరంతా జాగృతమవుతూ ఉన్నా తమ ఇల్లు మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉన్నట్లుంది ఎక్కడికి వెళ్ళాడో అన్నీ సవ్యంగా ఉంటే వాడి పాటికి ఇంటర్ పూర్తి చేయవలసింది హైస్కూల్లో చేరాడో లేదో చేరే ఉంటాడనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ నడిచింది సుమలత అమ్మకి ఎలా ఉందో బండివాడు నట్టింట పరిచిన సామాన్లను ఒక మూలకు సర్దింది ఆ శబ్దానికి ఎడంవైపు గదిలో నుంచి నిర్జీవంగా ధ్వనించింది ఒక స్వరం ఎవర్రా అది రంగడు నేనమ్మా ప్రేమతో చనువుతో ఆర్ద్రంగా పలకరిస్తూ ఆ గదివైపు నడిచింది సుమలత చావో బ్రతుకో తెలియని అవస్థలో శల్యగత ప్రాణాలతో కదల్లేక బాధపడుతున్న ఒక అస్థి పంజరం కుక్కి మంచంలో పడి ఉంది హృదయంలో ఉవ్వెత్తుగా లేచిన ప్రేమ ప్రభంజనంలా సుమలతను ఊపివేసింది వచ్చావా తల్లి రోగిశ్రీ కంఠంలో ఏదో మమత ఏదో ఆశ ఏదో ధైర్యం పల్లవించాయి వచ్చానమ్మా తల్లిని ఎంతగా లాలించాలనుకున్నదో అంత క్లుప్తంగా జవాబిచ్చింది సుమలత పరీక్షలు బాగా రాసావుటే కూతుర్ని కుడి చేతో దగ్గరికి తీసుకోలేకపోయినందుకు తడి పెట్టింది మహాలక్ష్మమ్మ ఎడం చేత్తో సుమలతను దగ్గరకు తీసుకుంది సుమలత జుట్టు సవరిస్తూ అంది ఎంత చిక్కిపోయావే నువ్వు పాడు పరీక్షలు నిన్ను పిప్పి చేసినాయి తల్లి చేతుల్ని తన చేతిలోకి తీసుకుంటూ అన్నది అదొక్కటేనమ్మా నీకు నాకు ఆశ ఇప్పుడు ఆ ఆశతోనే మనం బ్రతుకుతున్నాం మహాలక్ష్మమ్మ అంగీకారంగా తలొప్పింది రంగడేడి వాడికి ఇల్లు పట్ట తల్లి వాణ్ణి నేను చూసి వారం రోజులైంది మరి నీ ఆలనా పాలన కనుక్కుంటున్నారు దేవుడు తల్లి మాటల్లో ఉన్న స్థితిని చూసి జాలిపడింది సుమలత పోనీలేవే బాధపడకు ఇక అన్నీ నేనే చూసుకుంటాను నా చదువైపోయిందిగా మహాలక్ష్మమ్మ కళ్ళల్లోకి వచ్చింది ఆ మాట విని ఉద్యోగం ఎప్పుడు వస్తుంది నీకు అని అడిగింది ఆతృతగా సుమలత తన తల్లి కళ్ళ చివర నిలిచిన నీటిని కొనగోటితో తుడిచేస్తూ జవాబు చెప్పింది ఇంకా పరీక్షా ఫలితాలే తెలియలేదు తెలిసిన తర్వాత తప్పకుండా నాకు క్లాస్ వస్తుందమ్మా ఏ ఆడపిల్లల కాలేజీలో అయినా ఉద్యోగం దొరుకుతుంది అప్పుడు నువ్వు నేను రంగడు ఒకరి మీద ఆధారపడిన అవసరం లేకుండా హాయిగా కాలం గడపవచ్చు మహాలక్ష్మమ్మ అంత నిస్సహాయ స్థితిలోనూ ఒకవైపు వంకరబోయిన నోటిని బలవంతాన్ని పెకిలిస్తూ నవ్వింది కుడి పార్శ్వమంతా పక్షపాతంతో పడిపోయిన సంగతిని మర్చిపోయి అటువైపు తిరగడానికి ప్రయత్నం చేసి ఓడిపోయింది నొప్పిగా ఉందా అటువైపుకి తిప్పమంటావా వద్దన్నట్లుగా సైగ చేసింది నాకేం తల్లి ఉన్నంతకాలం ఉండను ఈ తనువు ఎలాగో దాటిపోతుంది ఒక ఇంటి దానిపై సుఖంగా ఉంటే చూసి కన్ను మూస్తాను అన్నది సుమలత ఆ మాటలు వినిపించుకోనట్లుగా అన్నది ఇవాళ పొద్దున స్నానం చేసావా లేదన్నట్లుగా తలూపింది మహాలక్ష్మమ్మ అయితే ఉండు ఇప్పుడే ఆ ఏర్పాట్లు చేస్తాను సుమలత అక్కడి నుంచి లేచి హాల్లోకి వచ్చింది హాల్లోంచి దొడ్లోకి వెళ్ళింది వెళ్తున్నప్పుడే ఇంటినంతా కలియి చూసింది ఇంట్లో మార్పేమీ లేదు అంతా మామూలుగానే ఉంది నేను వాల్తేరుకు వెళ్ళక పూర్వం ఎలాగో అలాగే ఉంది అనుకుంది తనలో తాను తన మామయ్య కూడా అట్లాగే ఉన్నాడా మామయ్య జ్ఞాపకానికి రాగానే ఒక్కసారిగా వణికిపోయింది పెనుగాలికి ఆకులు రాల్చి మోడుగా నిలబడ్డ పూల మొక్కలా అయింది ఆమె భయంతో కుడివైపుగా ఉన్న గదివైపు చూసింది తలుపులు వేసున్నాయి ఇంకా లేవలేదన్నమాట అవును మరి ఆయనకు పది దాటితే గాని తెల్లారదు కదా అనుకుంది లోపల దొడ్లోకి వెళ్ళేసరికి బొక్కెనతో తోడుకుని ఇన్ని చల్లీ చన్నీళ్లను నెత్తిన గుమ్మరించుకుంటున్నా బెంకుబాయమ్మ కనిపించింది అప్పటికి ఇప్పటికీ ఆమెలో మార్పేమీ లేదు మరి కొంచెం లావ్వడం తప్ప మెరమెరలాడుతున్న ఒళ్ళు లోతుకుపోయిన కళ్ళు నాలుగడుగులు కూడా ఎత్తులేని విగ్రహం వెడల్పాంటి వెడల్పాటి పాదాలు కుడి చేతికి ఆరోవేలు నొసటి మీద కాణి అంత కాల్చిన మచ్చ మనిషి పైకి అంత వికృతంగా కనిపించిన హృదయంలో ఆప్యాయత అభిమానము మాత్రమే రంగరించిపోశాడు భగవంతుడు పట్టుమని పది నెలలు కాపురం చేయకుండానే తలచెడి అయినా అక్కలు చెల్లెళ్ళు తమ తమ బ్రతుకులే బరువై ఆమెను తమ దగ్గరకు రానికపోగా మహాలక్ష్మమ్మకు పక్షవాతం రాకపూర్వం ఆమెను ఆశ్రయించింది అక్కడే తిండి బట్ట గడుపుకుంటూ తీరిక సమయాల్లో రామకోట రాసుకుంటూ రోజులు గడుపుకుంటోంది వెంకుబాయమ్మ సుమలతను చూడగానే తను స్నానం చేస్తున్నానన్న మాటే మర్చిపోయి రెండంగల్లో ఆమెను సమీపించి ఎప్పుడొచ్చావే తల్లి అంటూ దగ్గరకు పొదువుకొని పాపిస్టాన్ని కాళ్లకు నీళ్లైనా ఇచ్చాను కాదు అంటూ తనంతానే తిట్టుకుని అమ్మను పలకరించావా అంటూ అడిగింది సుమలత అన్నింటికీ తలుపుతూనే దొడ్డినంతటిని కలిగి చూసింది తను వాల్తేరికి వెళ్తున్నప్పుడు గులాబీలు నూరు వరహాలు సన్నజాజులు ముద్దమంతులు దొడ్డంతా ముగ్గులు పెట్టినట్లుండేవి అవేవీ కనిపించలేదు ఇదివరకు పూల చెట్లు ఉన్న స్థానంలో ఒక పక్కన పొట్లపాదు మరొక పక్కన ఇంటి మీదకు సొరతీగా ఉన్నాయి వెంకుపిన్ని దొడ్లో పూల మొక్కలన్నీ ఏమైనాయి వెంకుబాయమ్మ స్థానం పూర్తి చేసి మడిబట్ట ఒంటికి చుట్టుకుంటోంది సుమృత అడిగిన ప్రశ్న విని చెట్లకున్న పొట్లకాయల రెండు కూరకని తంపుతూ అన్నది మీ మామయ్యకే ఇష్టం లేకపోయిందమ్మా దొడ్డినిండా ఏమిటి మొక్కలు ఎందుకు ఈ పూలన్నీ ఎవరు పెట్టుకోను అన్నాడు నేనేం చెయ్యను తల్లి సుమలత మళ్ళీ మాట్లాడలేదు ఆమెకు ఆ పాదుల మధ్యగా తిరుగుతుంటే అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా ఉంది ఇదివరకు ఎట్లా ఉండేది నందనవనంలా ఉండేది ఆ ప్ర ఆ ప్రదేశం ఉన్న తోటనంతా నాశనం చేయించాడు తనకొక రకమైన సరదా చెట్లన్నీ పూచి పూలన్నీ కళ్ళు విప్పి నవ్వుతుంటే వాటి మధ్య నుంచుని అవి పాడే మౌన గీతాల్ని వింటూ పిల్ల తెమ్మెర వాటి నుంచి మోసుకు వచ్చే పరిమళాన్ని నుంచునేది ఆకుల మీద మంచుబొట్లు కడిగిన ముత్యాల్లా మెరుస్తుంటే ఉదయం వేళ తనకు తెలిసి ఎన్నడూ తన చేతులతో ఒక్క పువ్వును కొయ్యలేదు తనతో పరిచయం ఉన్న ప్రతివారు ఏదో ఒక సమయంలో తనను ఒకటి రెండు పువ్వులు కోసివమని అడిగి లేదనిపించుకున్నవారే మహాలక్ష్మమ్మకి ఇంకా పక్షవాతం రాలేదు కార్తీక మాసంలో ఎముకలు కొరికే చలిలో కృష్ణ కాలువకు స్నానానికి పోతూ అప్పుడే నిద్రలేచిన తనను రెండు పువ్వులు కోసుకురమ్మంది దేవుడి పూజకు మొదట్లో తనకు వినిపించినట్లుగా ఊరుకున్నాను రెట్టిస్తే కోసివ్వదని మొద మొరటుగా సమాధానం చెప్పాను అంత దాకా ఎందుకు మేనమామంటే తనకంత భయం ఒకసారి ఆయన పొరపాటున రెండు గులాబులు కోశాడు అది కూడా తన తలలో తురమడానికే తెలిసి తెలిసి తను రెండు రోజులు అన్నం మానేసింది కారణం తెలుసుకుని ఇక ఎప్పుడు పువ్వులపై చేయి వేయనని ఆయన తన చేయి పట్టుకుని ప్రమాణం చేసేదాకా అప్పుడంటే మేనమామను ఆడించగలిగింది ఇప్పుడు తనలా చేయగలదా అప్పటి మేనమామ కాదు ఆయన తను అప్పటి సుమలత కాదు ఆలోచిస్తున్న ఇంట్లోకి వచ్చి వేణీళ్లలో తడిసిన గుడ్డతో మహాలక్ష్మమ్మ శరీరానంతా తుడిచి ఆమెకు మరో బట్ట కట్టి పక్కనే పొగవేసి మంచం మీద పక్క సర్ది ఆమెను పడుకోబెట్టింది మళ్ళీ దొడ్లోకి వచ్చినప్పుడు వెంకుబాయమ్మ సుమలతను చూసి అన్నది నువ్వు స్నానం చేయకపోయావా రాత్రి ఎప్పుడు చేశావో ఏమో రెండు మెతుకులు తిని కాసేపు పడుకుంటే బద్ధకం తగ్గుతుంది సుమలత వచ్చినప్పటి నుంచి అడగాలని మనసులో ఉన్నది చివరికి ఉండబట్టలే కడిగేసింది మీరంతా కాఫీలు మానేశారా పిన్ని బియ్యం కడిగి పొయ్యి మీద పెడుతున్నదల్లా ఆ మాట విని సుమలతను దగ్గరకు రమ్మనమని కంటితో సైగ చేసింది స్వరం బాగా లోస్థాయికి తగ్గించి అన్నది కాఫీలేమిటి అన్నాలే మానేశాం కొన్ని రోజులు మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో కావలసినవి తెచ్చి ఇంట్లో పడేస్తున్నాడు నాలుగు వేళ్ళు లోపలికి పోతున్నాయి ఏమిటో అదొక చపల చిత్తపు వ్యవహారంలా ఉందమ్మా సుమలత గుమ్మం దాకా వెళ్ళి బయటికి చూసి అక్కడ లేడని నిర్ధారణ చేసుకుని ఇంటికైనా సరిగ్గా వస్తున్నాడా అని అడిగింది ఆ వస్తుంటాడు బుద్ధి పుట్టినప్పుడు కాళ్ళు ఇక్కడికి లాక్కొచ్చినప్పుడు దారి తప్పినప్పుడు ఈ మధ్య స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోతే పక్కనున్న వాళ్ళెవరో ఇంట్లోకి తీసుకొచ్చి పడేశారు అదేమిటి సుమలత ఆతృతగా అడిగింది ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరకపోతే అంతేనే తల్లి చెడు తిరగడం చెడ తాగడం ఎందుకులే ఈ పాపపు నోటితో ఇంకా చాలా చెప్పాలి ఇప్పుడు కాదులే చెయ్యి తీరుబడిగా లేదు తర్వాత మాట్లాడుకుందాం కథ కొనసాగుతుంది